దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మా ఊరు భీమవరం, వత్సవాయ మండలం, ఎన్టీఆర్ జిల్లా. 2024 ఏప్రిల్ 22వ తేదీన మా గ్రామంలో నాభిశిల బుడ్డురాయి మరియు ముచ్చాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు జరిగాయి. నూతన దేవాలయ నిర్మాణం, ప్రతిష్టా మహోత్సవ విశేషాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. మన గ్రామంలో అత్యంత వైభవంగా జరిగిన ప్రతిష్టా విశేషాలను అందరూ చివరి వరకు చూడగలరు. ముచ్చారమ్మ బొడ్డురాయి ప్రతిష్టా మహోత్సవం కొరకు గ్రామంలో అన్ని వీధులను విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇదే బొడ్డురాయి ప్రతిష్ఠించే గద్దె. ఇది దేవాలయం బజారు. మా గ్రామంలో విశేషం ఏమిటంటే ఒకే కాంపౌండ్లో అన్ని దేవాలయాలు ఉండటం. శ్రీ రుక్మిణీ సమేత రాజగోపాలస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామివారు, శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుడు, శ్రీ విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి, శ్రీరామస్తూపం, శివస్తూపం ఉన్నాయి. చూడండి మా ఆలయాల సముదాయం. దేవాలయం కాంపౌండ్ ఆనుకొని శ్రీ గంగానమ్మ మరియు నూతనంగా నిర్మించిన శ్రీ ముచ్చాలమ్మ ఆలయాలు ఉన్నాయి. నాభిశిల ముచ్చాలమ్మ ప్రతిష్ట కొరకు యాగశాలను నిర్మించారు. యాగశాలలో 4 మూలల 4 మండపాలను ఏర్పాటు చేశారు. ఈశాన్యాన నవగ్రహ మండపం, ఆగ్నేయంలో యోగిని మండపం, నరీతిలో వాస్తు మండపం, వాయువ్యంలో క్షేత్రపాలక మండపం ఏర్పాటు చేశారు. యాగశాలలో 3 దిక్కుల 3 హోమగుండాలను ఏర్పాటు చేశారు. అవి చతురస్ర ఉత్తరాకార యోగిని హోమగుండాలు. సమస్త శుభకార్యాలకు, వైదిక ప్రక్రియలకు, దేవతా సంబంధమైన కార్యక్రమాలకు ముందుగా శ్రీ గణపతి ఆరాధన చేస్తారు. ఈ కార్యక్రమాలకు విఘ్నం కలగకుండా ఆ తరువాత స్వస్తి పుణ్యావచనం నిర్వహించారు. అఖండ దీపారాధన, అంకురార్పణ చేసి యాగశాలలో ప్రవేశించారు. తరువాత ప్రక్రియ అగ్నిమదనం, అగ్ని ప్రతిష్టాపన. ఈ ప్రక్రియను అరణిమదనం అంటారు. అరణిమదనం ఎలా చేస్తారు అంటే, అరణి అంటే జమ్మి చెట్టు. జమ్మి చెట్టుతో చేసిన చెక్కలతో ఒత్తిడి ద్వారా అగ్నిని యోగ బ్రహ్మలు జ్వలింపజేశారు. అలా అరణిమదనం ద్వారా ఏర్పడిన అగ్నిని మా గ్రామ పురోహితులు శిరస్సుపై ఉంచుకొని యాగశాల చుట్టూ ప్రదక్షిణాపూర్వకంగా మేళతాళాలతో యాగశాలలోకి ప్రవేశించి అక్కడ ఉన్న హోమగుండాలలో అగ్ని ప్రతిష్టాపన చేశారు.
యాగశాలలో అగ్నిప్రతిష్ఠ అనంతరం జలాదివాసం నిర్వహించారు. యాగశాల పక్కనే ఒక తొట్టి నిర్మాణం చేశారు. దానిలో నీరు నింపి ప్రతిష్టా విగ్రహములైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు, పోతురాజు, నాభిశిల, బొడ్డురాయిని నీటిలో ఉంచారు. మా గ్రామ ఆడపడుచులందరూ నూతన వస్త్రములు ధరించి పసుపు కుంకుమలు, మామిడి తోరణాలు, వేప ఆకులతో జలం నింపిన కలశాలను శిరస్సుపై ఉంచుకొని భక్తి పారవశ్యంతో మన పండగ, మన గ్రామ పండగ అని ఉత్సాహంగా అమ్మవారికి బిందెల కొలది జలాభిషేకం చేశారు. అమ్మవారి విగ్రహానికి వేదమంత్రాల మధ్య మంత్రించిన జలంతో ప్రోక్షణ చేయటం వలన ఆ విగ్రహంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగి ప్రతిష్టకు యోగ్యవంతమవుతుందని, రాత్రంతా అమ్మవారిని ఈ ప్రోక్షణ జలంలో ఉంచారు. మా గ్రామంలో జరిగిన ఈ నాభిశిలా ప్రతిష్ట కార్యక్రమాన్ని మా గ్రామ పెద్దలు మరియు నాభిశిలా కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల సహాయ సహకారాలతో బ్రహ్మశ్రీ వెంపట రవికుమార్ శర్మ గారు, శ్రీ దుర్వాసుల రాజీవ్ శర్మ గారి బ్రహ్మత్వంలో నేతృత్వంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగాయి. జలాదివాసం తర్వాత గోపూజ నిర్వహించారు. ఆ జలంలో ఉన్న విగ్రహాలను బయటికి తీసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చూడండి, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం, నాభిశిలాలు, బొడ్డురాయిలు, పొరిమేలలో ప్రతిష్ఠించే అష్టదిక్పాలక రాళ్ళు. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారు నాభిశిలలు, పొలిమేల రాళ్లను ట్రాక్టర్లో గ్రామ ఊరేగింపుకు బయలుదేరాయి. అమ్మవారు ఊరేగింపుగా వస్తున్న సందర్భంలో ప్రతి భక్తులు తమ ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు వేసి అమ్మవారికి వారపోయటానికి బిందెతో నీరు, పసుపు కుంకుమ, వేపాకులతో ప్రతి భక్తులు తమ ఇళ్ల ముందు నిలబడి ముత్యాలమ్మ తల్లి మరియు పరివార దేవతలకు ఘనంగా స్వాగతం పలికారు. Thank you.
యాగశాలలో మా ఊరి పెదకాపులు కర్తలుగా హోమం ముందు కూర్చొని చండీ హోమం, వాస్తు హోమం, గణపతి హోమం వంటి హోమాలను హోమ కార్యక్రమాల తర్వాత రెండవ రోజు రాత్రి పుష్పాది శయ్యాది ధాన్యాది వాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూలు, పత్రాలు, ధాన్యము, చాపలు, దుప్పటి, పట్టుపరుపు, దర్భాసనం వంటివి సమకూర్చుకొని ముందుగా చాపల మీద ధాన్యాన్ని పోసి వాటి మీద దుప్పటి వేసి మెత్తడి పరుపు మీద విగ్రహాల నుంచి పుష్పాలతోటి పూజ నిర్వహించారు. ఈరోజు రాత్రి ఇలా పుష్పాలతోటే కప్పబడి ఉంటాయి ప్రతిష్టా విగ్రహాలన్నీ కూడా. శయ్యాదివాసం పడుకోబెట్టి పుష్పాది వాసం చేశారు. ఇదంతా ఎందుకు చేస్తారంటే పెద్ద శుద్ధి అర్థం ఒక రాయిని తీసుకుని దానిని చెక్కి శిల్పంగా మార్చాలంటే అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తారు, శుద్ధితో పెడతారు, అనేక రకాలైనటువంటి చేస్తారు. ఆ దోషాలన్నీ పోయి ఇది ఇలా చేయడం వలన ఇక్కడ మూర్తి ఉద్భవిస్తుంది. అంటే మనం పెట్టేటువంటి మూర్తి ఇక్కడి నుంచి ఉద్భవిస్తుంది అన్నమాట. రేపు ఉదయం మనం చూసినటువంటి అమ్మవారికి, స్వామివారికి, మనం ఇప్పుడు చేసిన దానికి కళ పెరిగిపోతుంది. అంటే ప్రత్యేకమైనటువంటి ఒక ఆకర్షణా శక్తి పెరుగుతుంది. అది ఇంకా పెరగాలంటే రేపు ఉదయం చక్కగా మనందరం కలిసి ఎక్కడైతే ప్రతిష్ట జరుగుతోందో అక్కడికి అందరూ కూడా వచ్చి ఆ ప్రతిష్టను జరిగించి నవధాన్యాలు, నవరత్నాలు అన్నీ కూడా వేస్తారు. ఆ సమయంలో యంత్రాలు ప్రతిష్ట చేస్తారు. ఇలాగ యంత్రాలు చూసారు ఎక్కువ చోట్ల ఈ యొక్క ప్రతిష్ట మహోత్సవాలు చేయించారు. కానీ వీళ్ళు చేయించిన యంత్రాలు ఎంత విలువైనంటే ఒక్క అక్షరకు కూడా తప్పు లేకుండా యంత్రంలో ఆ యొక్క చెక్కించిన యంత్రాన్ని ముద్రించినటువంటిది కాదు. చక్కగా మరి ఈ గ్రామ అర్చకులు కూడా ఇద్దరు హైదరాబాద్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని దాని మీద చక్కగా చెక్కించారు. దీన్ని చేయడం వల్ల అసలు మనకేమిటి కలిగేటటువంటిది అంటే వాళ్ళు మనం ఎలా చూడాలి, గొడ్రాలు ఎలా చూస్తారండి? కొంతమంది ఉంటారు అమ్మగారు అంటారు, కొంతమంది స్వామివారు అంటారు. మీరు ఎలా చూస్తే మా కనబడదే ఆ గొడ్రాలు కింద నాభి ఉంటుంది, అది అమ్మవారి స్వరూపం. పైన శవం ఉంటుంది, అది అయ్యవారి స్వరూపం. శ్రీచక్రం కంటే అయినా చూడొచ్చు, శివలింగం కంటే అయినా చూడొచ్చు. మీరు ఎలా చూస్తే అలా
జరిగి ఆ యొక్క స్వామివారి అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని తిలకించి ఆ యొక్క అమ్మవారి స్వామివారి కృపాకటాక్షలు అనుగ్రహాన్ని పొంది మీరు ప్రసాదాలు తీసుకుని చక్కగా అమ్మగారు ఉండి భోజనం చేసి అమ్మవారి ప్రసాదం స్వామివారి ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. ఉదయం సయ్యాది వాసంలో ఉన్న విగ్రహాలను బయటికి తీసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు నాగశిర ప్రతిష్టా మహోత్సవ ముహూర్త సమయం 10:38. ఆ ముహూర్తానికి గ్రామంలోని అన్ని దిక్కులకు ఆటోలో పొలిమేర శిలలు యంత్రాలను ఉంచారు. ఆటోలోకి శిలను తీసుకుని వెళ్తున్నారు. ఒక్కొక్క ఆటోలో ఒక్కొక్క శిలను ఒక యంత్రాన్ని తీసుకుని వెళ్తున్నారు. అష్టదిక్కులు అంటే 8 వైపులా గ్రామ పొలిమేరలలో 8 దిక్కులలో 8 మంది స్త్రీ దేవతామూర్తులు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. ఈ 8 మంది అక్కా చెల్లెళ్ళు గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు. నాభిశిల బొడ్డురాయి అంటే మానవ శరీరంలో మధ్యభాగం బొడ్డు ఎలాగో బొడ్డురాయి కూడా గ్రామంలో మధ్యభాగంగా ఉంటుంది. మొదట ఊరి పొలిమేరలు ఏర్పాటు చేసుకొని దిగ్బంధనం చేసుకొని దిక్కులు విదిక్కులు చుట్టుకొలత వైశాల్యానికి సెంటర్ పాయింట్ చేసుకొని ఆ స్థలాన్ని గ్రామ మధ్యభాగంగా నిర్ణయించి అక్కడ బొడ్డురాయిని శాస్త్రోక్తమైన విధానాలతో పూజలు నిర్వహించి ప్రతిష్టాపన చేస్తారు. శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని ట్రాక్టర్లో ఎక్కిస్తున్నారు యాగశాల నుండి దేవాలయం దగ్గరకు. ఇక్కడే ముచ్చాలమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించేది. బొడ్డురాయి ప్రతిష్ఠించే గద్దె దగ్గర ముత్తైదవులు పసుపు కుంకుమలు మామిడి తోరణాలతో అలంకరణ చేస్తున్నారు. ముహూర్త సమయం ఆసన్నమైనది. ఈ శిలని అక్కడ ప్రతిష్ఠించేది. మేళతాళాలతో నాభిశిలను గద్దె దగ్గరకు తీసుకొని వస్తున్నారు. శీతలాదేవి యంత్రాన్ని తీసుకొని వస్తున్నారు గద్దె దగ్గరకు. ఈ యంత్రాన్నే ఇక్కడ ప్రతిష్ఠించేది.
సీతలాదేవి 8 పొలిమేర దేవతలకు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. కాబట్టి బుడ్డురాయి కింద శ్రీ సీతలాదేవి యంత్రాన్ని స్థాపితం చేస్తారు. ఇలా ఈ బుడ్డురాయి అంటే ఒక విగ్రహం కాదు, స్త్రీ పురుష దేవతా స్వరూపమై సమస్త దేవతలకు సమహారంగా మారి శక్తివంతమైన తేజస్సుతో గ్రామ మధ్య నుండి 8 దిక్కుల్లో విస్తరించి గ్రామానికి రక్షణ దేవతగా నిలుస్తుంది ఈ బొడ్డురాయి. గ్రామదేవతకు ప్రతినిధిగా ఈ బొడ్డురాయిని భావిస్తారు. ఆపదలో ఉన్నప్పుడు తమను కష్టనష్టాల నుండి కాపాడుతుందని పల్లె ప్రజల విశ్వాసం. నేటికి పల్లెల్లో ఆ సంస్కృతి ఉన్నది. బొడ్డురాయిని ప్రతిష్ట చేసి ఏటా కొలువులు జాతరలు చేస్తారు. ఆ సమయంలో ఊరంతా ఏకమై కులమతాలకు అతీతంగా గ్రామ పండుగ నిర్వహిస్తారు. ఈ బొడ్డురాయి ఊరికి తొలి దేవత. పెళ్ళిళ్ళు పండగలకు ప్రారంభాలకు ఆడబిడ్డ ఊరు దాటేటప్పుడు, కొత్త కోడలు ఊరిలోకి వచ్చేటప్పుడు, సారె పెట్టేటప్పుడు సంబరం ఏదైనా తొలి మొక్కు బుడ్డురాయికి. సరిహద్దులు లేని తల్లి, సంకుచితాలు తెలియని తల్లి, గుడిగాపరాలు అడగని తల్లి, నగలు వడ్రాలు లేని తల్లి, పట్టుబట్టలు లేకుండా ఎండకు ఎండి వానకు తడిసి ఎవరి అధీనంలోనూ ఎవరి నీడలోనూ లేకుండా ఎల్లప్పుడూ ఎల్లవేళలా గ్రామాన్ని కాపాడే చల్లని తల్లి ఈ బొడ్డురాయి తల్లి. అమ్మకి ఆర్భాటాలు హంగులు లేవు. పసుపు కుంకుమ ఇస్తే చాలు. ఆపద వచ్చినా, అనారోగ్యం వచ్చినా, పట్టు పోసిన కరువు కాటకాలు వచ్చినా అనాది నుండి మనని కాపాడే చల్లని తల్లి ఈ బొడ్డురాయి తల్లి. మన గ్రామంలో మనకు తెలియని రోజుల్లో వేసిన బొడ్డురాయి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు జీర్ణావస్థకు రావటం, గ్రామ పెద్దలందరూ ఏకమై నూతన ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం, జీర్ణావస్థలో ఉన్న బొడ్డురాయి స్థానంలో నూతన బొడ్డురాయిని ప్రతిష్ఠించటం వంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా గొప్ప విశేషం. శ్రీరామ పరిపూర్ణ నమస్తే.
శీతలాదేవి ఎంత ప్రతిష్టకు ముందు నాభిశిల ప్రతిష్ఠించే ప్రదేశంలో పంచగవ్యలు అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు పెరుగు, గోమూత్రం, అలాగే పంచగంగలు, కృష్ణా, గోదావరి, తుంగభద్ర, కావేరి, గంగా జలాలు, పంచమూత్రకులు, నదీ మట్టి, పుట్టమట్టి, తులసి మట్టి, గోశాల మట్టి, పంచరత్నాలు, ముత్యము, పగడము, కెంపు, పచ్చ, నీలము, నవధాన్యాలు, గోధుమలు, వడ్లు, మినుములు, కందులు, పెసలు, బొబ్బళ్ళు, శనగలు, ఉలవలు, నువ్వులు, వీటన్నిటిని కూడా నాభిశిల ప్రతిష్ఠించే ప్రదేశంలో వేస్తారు. శీతలాదేవి యంత్రానికి ఇక్కడ ఉన్న అశేష జనాభా వాహనికి చూపిస్తున్నారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, జయ జయ ధ్వనుల మధ్య గ్రామ పెద్దలు, గ్రామ పెద్ద కాపులు, భీమవరం గ్రామ భక్తజన బృందం, నాభిశిల కమిటీ సభ్యులు, శ్రీ ముత్యాలమ్మ దేవాలయ కమిటీ వారు, అశేష జన వాహిని మధ్య మా గ్రామంలో ఈ తరం వారికి తెలియని ఒక అపూర్వ ఘట్టం. శ్రీ నాభిశిల బొడ్డురాయి ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ విశిష్ట కార్యక్రమంలో నేను కూడా పాల్గొనటం నా పూర్వజన్మ సుకృతం. ఇది మా తరంలో మన గ్రామంలో జరగటం, బొడ్డురాయి ప్రతిష్ట చూసే భాగ్యం కలగటం.
యంత్ర ప్రతిష్ట అనంతరం ఇక్కడ గద్దె మీద బొడ్డురాని ప్రతిష్ఠించారు. శ్రీ బొడ్డురాయ ప్రతిష్ట అనంతరం నాభిశిలపైన భక్తులు పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయలు కొడుతున్నారు. ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతనంగా ప్రతిష్టాపన చేసిన పోతురాజు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని చూడండి. ప్రతిష్ట అనంతరం దీదీప్యమానంగా చతుర్భుజాలతో తలపై కిరీటంతో మకర తోరణంతో సర్వాంగ సుందరంగా ఉన్నారు. శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం